జనరల్ ఎలక్షన్స్ 2024 ఈ రోజుతో సక్సెస్ఫుల్గా ముగిశాయి. వీటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత విడుదల చేయనున్నారు. జాతీయ మీడియా మొదలుకొని లోకల్ సర్వే ఏజెన్సీల వరకు, అలాగే మరెంతోమంది సెఫాలజిస్టులు ఈ ఎగ్జిట్ పోల్స్ను నిర్వహించడం జరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మరి ఏ ఇతర మీడియాకు కూడా అందని స్థాయిలో ఎక్స్క్లూజివ్ న్యూస్ అందుతోంది. ఆ వివరాల ప్రకారం వైఎస్ఆర్సీపీ ఎగ్జిట్ పోల్స్లో ప్రళయ ప్రభంజనం సృష్టించబోతోంది. చాలా వరకు నేషనల్ మీడియా సంస్థలు, లోకల్ మీడియా సంస్థలు, కొంతమంది సెఫాలజిస్టులు కూడా వైఎస్ఆర్సీపీయే గెలుస్తుందని ప్రకటించబోతున్నారు. కాగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్న మీడియా సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఎన్డీటీవీ, ఎన్టీవీ, ఆరామస్థాన్, హిందుస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, నాగన్న సర్వే, యాక్సిస్ మై ఇండియా, ఆజ్ తక్, ఆత్మసాక్షి మొదలైనవి. ఇకపోతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలనిచ్చిన సర్వే సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రైజ్, కేకే సర్వే, చాణక్య, TV5, సిఎన్ఎన్, రిపబ్లిక్ టీవీ మొదలైనవి. కాగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చంకలు గుద్దుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఈ ఫలితాల వెనుక రెండు ప్రధానమైన కారణాలు బలంగా పనిచేశాయి. మొదటి కారణం, అత్యధిక సంస్థలకు పేటీఎం ద్వారా మనీ అందింది. ఇక అత్యధిక జాతీయ మీడియా సంస్థలకు ప్రధాని మోడీ గారన్నా, బీజేపీ అన్నా విపరీతమైన కోపం. అందుకే ఆ కోపంతో వారి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నా పర్వాలేదు, బీజేపీకి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలనిద్దాం అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో జూన్ 4 నాడు వెలువడే అసలు సిసలైన ఫలితాలు వైఎస్ఆర్సీపీ అంచనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం చాలా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.